హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా ఉల్టా పుల్టా పేరుత ఎప్పుడైతే స్టార్ట్ చేశారా గానీ అప్పటి నుంచి ఉల్టా పుల్టా కానీ సాగిందనమాట బిగ్ బాస్ హౌస్ విన్నర్ అయినా బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ సంగతి మనకు తెలిసిందే కదా రైతు బిడ్డగా ఫేమస్ అయ్యాడు అంతేకాదు కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ లో అడుగు పెట్టి తన సత్తా అయితే చాటుకున్నాడనమాట కానీ విజయానందంలో పోలీసులు చెప్పిన మాట వినకుండా రభస జరుగుతున్న చోటే ర్యాలీ చేసే జైలు పాలైతే అయ్యాడు కదా తర్వాత ఆఫ్ కోర్స్ బయటకి అయితే వచ్చేసాడులేండి మరి ఇదిలా ఉండగా ప్రశాంత్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కాస్త బయటికి వచ్చేసింది అయితే ప్రశాంత్ కు హీరోగా అవకాశాలు వచ్చాయని అనమాట సింగర్ బోలేశవాలి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ప్రశాంత్ కు సినిమా అవకాశాలు చాలా వచ్చాయి మధ్యలో ఈ పోలీస్ కేసు లాంటిది లేకపోయింటే ఈ పాటికే కొన్ని సినిమాలకు సంతకం చేసేవాడు తనకి చాలా ఆఫర్స్ అయితే వచ్చాయి వస్తూనే ఉన్నాయి కొందరు లక్షల విలువ చేసి గిఫ్ట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు రైతు బిడ్డ హీరోగా చేస్తాడా అని కొందరు దగ్గరకు వచ్చి అడిగారు అతడి సినిమాకు నేను సంగీతం ఇవ్వాలని కూడా చెప్పారు తప్పకుండా కాకపోతే ఇంతలోనే ఈ జరిగిపోయింది నిజంగా ఆ సమయంలో మేము తన స్టేషన్ లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు బిగ్ బాస్ కు వెళ్లకుండా ఉంటే బాగుండేదని బాధపడ్డాడు ప్రశాంత్ ఈ విషయాలను నాతో స్వయంగా చెప్పాడు కానీ బయటికి వచ్చాక జనం తన మీద పెట్టుకున్న నమ్మకం చూసి చాలా అంటే చాలా సంతోషించాడు ఆల్ రౌండర్ గా ఎంటర్టైన్మెంట్ అందిస్తాను అన్నట్లుగా బోలే షావాలి అయితే షాకింగ్ కామెంట్స్ చేశాడనమాట దాంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొట్టేస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చే ఉంటుంది కాదు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపో